నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ సభ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో డెడ్ బాయ్స్ డిటెక్టివ్ అనే వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తొంభై లెక్కలు అయితే ప్రజెంట్ లేటెస్ట్ సబ్జెక్ట్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా పక్క లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటన్నా అంటే బై సింపుల్గా కాన్సెప్ట్ అయితే ఏం లేదు, రెండు ఆత్మలు ఉన్నాయన్నమాట, వాళ్ళు చనిపోయారు. వీళ్ళు ఏం చేస్తారంటే వేరే ఆత్మల యొక్క ప్రాబ్లమ్స్ కేసు సాల్వ్ చేస్తారు అన్నమాట, అది స్టోరీ. అండ్ ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంచెం డిఫరెంట్ అప్రోచ్ అయితే పాటు వెళ్ళారు అన్నమాట. సో మీకు బ్రిటిష్ సైడ్ అక్కడ సైడ్ ఆ ఎన్విరాన్మెంట్ ఆ అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తుంది నావల్ డిటెక్టివ్ నావల్స్ అంటే ఇట్లా, వాళ్ళకి ఇది చాలా ఇష్టం అన్నమాట. కమింగ్ టు వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఇది 8 ఎపిసోడ్స్ ఉంది, ఒక్కొక్కటి 15 నుంచి 56 మినిట్స్ మధ్యలో డ్యూరేషన్ ఉంటుంది అన్నమాట. సో కొంచెం లెంతీ అయితే అనిపిస్తుంది, ఒకేసారి అన్ని ఎపిసోడ్లు అయితే చూడలేము. నా అడ్వైజ్ ఏంది, ఈ వెబ్ సిరీస్ చూడాలంటే ఇట్లా 2-2-2-2 అనే ఎపిసోడ్స్లో చూసుకోండి, పోయి రోజుకి 2 ఎపిసోడ్లు అన్నట్టు చూసుకోండి, ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే ఇట్లా లోడ్ ఎక్కువైపోతే నెత్తికి ఏమంటారు అంత అనలైజ్ అయితే చేయలేరు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది వెబ్ సిరీస్ వచ్చేసరికి 18+ కింద కన్సిడర్ చేస్తున్నాం. అదేందన్నా డిటెక్టివ్ అంటున్న 18+ ఏంటంటే అక్కడక్కడ కొంచెం 18+ అని అలాగ అనిపించింది. అంటే 18+ అంటే ఒకటి అడల్టే కాదు పోయి వల్గర్గా కనిపించడం కానీ, లేకపోతే ఇట్లా యానిమల్స్ అది లేకపోతే హారర్గా కనిపించడం అవన్నీ కూడా 18+ కేటగిరీకి ఎందుకు వస్తాయి. అండ్ స్టార్టింగ్లో ఇంట్రోకి వచ్చేసరికి అయితే స్కెలిటన్స్ బోన్స్ ఉన్నాయి. సో అది వచ్చిందంటే నేను 18+ కిందకే కన్సిడర్ చేసుకుంటాను. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఏమంటారు భయపడతారు. సో దానివల్ల నేను 18+ కిందకే ఇస్తున్నాను అనమాట. అండ్ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ కూడా ఉంటాయి, దానివల్ల కూడా 18+ కేటగిరీ కిందకే తీస్తున్నాను. సో పెద్దవాళ్ళకి అనమాట, ఎందుకంటే మళ్ళీ కొన్ని భయపడే సీన్స్ ఉంటాయి, కొన్ని జంప్ స్కేర్స్ ఉంటాయి అట్లా. సో అవి దీంట్లో మంచి విషయం ఏంటంటే కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది, కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు. అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్, కెమెరా, ఏదో కొరియోగ్రఫీ అంటారు కదా, అది కూడా చాలా బాగుంది. చూడొచ్చు అంటే చూడొచ్చు, బాగుంది. కమింగ్ టు డ్రాబ్యాక్స్ ఏంటన్నా అంటే దీంట్లో నాకు కనిపించిన కాడికైతేనేమో కొంచెం ఐ థింక్ గే టైప్ లాంటి సీన్స్, అది క్యాట్ కింగ్ అని గే లాగా చూపిస్తారు. అండ్ కొంచెం అక్కడక్కడ కొంచెం లెస్బియన్ సీన్స్ లాగా అన్నట్టు కనిపించింది, పక్కా అయితే చెప్పలేను కానీ అక్కడైతే కనిపించింది. అండ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది భయ్. సో నాకైతే నాకు తెలుసు ముందే డిటెక్టివ్ నావెల్స్లో ఆ ల్యాగ్ డ్యూరేషన్ ఉంటుంది, కానీ ఇది ఇంకా ఘోరంగా ఉంది. యాక్చువల్లీ 45 మినిట్స్ డ్యూరేషన్ పెట్టినా కూడా బాగుండేది, మన 56 మినిట్స్ అట్లా పెట్టేసరికి ల్యాగ్ అనిపిస్తుంది, చూడలేము. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన ఒకటే రోజు అన్ని ఎపిసోడ్స్ చూడలేరు, రోజుకి 2-2 ఎపిసోడ్స్ అన్నట్టు చూసుకొని మీకు ఏ ప్రాబ్లం ఉండదు అనేసి. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.75/5 రేటింగ్స్ అయితే నేను ఇస్తున్నా. ఎందుకు అనేది ఇంతకుముందుగా చెప్పినా కదా, ల్యాగ్ డ్యూరేషన్ ఒకటి ఉంది. అండ్ స్టార్టింగ్లో ఇంట్రో ఏదైతే ఉందో అది కొంచెం 18+ లాగా ఉంది, డిఫరెంట్ అప్రోచ్తో పాటు వచ్చారు. కానీ ఏంటంటే చిన్నపిల్లలకి చూడకపోవచ్చు, నచ్చకపోవచ్చు, ఆబ్వియస్గా మనకి ఏంటంటే స్కిప్ ఆప్షన్ ఉంటుంది. సో అది కూడా పెట్టుకున్నా సరే కూడా ఇన్ జనరల్గా వేరే సీన్స్ కూడా ఉన్నాయి, సో వాటికి ఎక్స్పోజ్ కాదు కాబట్టి నేను 18+ అయితే టార్గెట్ ఇస్తున్నాను పెద్దలకు మాత్రమే. ఇదైతే సో ఈ వీడియో ఇక్కడిదాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. రివ్యూ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.